ఒక్కటే కనిపిస్తుందా? ఓటీటీలో అనేక అశ్లీలమైన వీడియోస్ వస్తున్నాయి, సినిమాలు వస్తున్నాయి, వెబ్ సిరీస్ వస్తున్నాయి, కేవలం బిగ్ బాస్ షో మీదనే మీకు ఎందుకు అభ్యంతరం? అట్లా అనుకుంటే ఒక విధానపరమైన నిర్ణయం తీసుకొని కమ్యూనిస్ట్ పార్టీలు ఈ డంప్ అవుతున్న ఈ అశ్లీల వీడియోలను కానీ ఓటీటీలలో వస్తున్న వెబ్ సిరీస్ కానీ వ్యతిరేకించవచ్చు కదా? అట్లా అంటే బిగ్ బాస్ ఏంటి, ఒక పెద్ద గుహలో పెళ్ళి అంటే యువతి యువకులు, ముసళ్ళు కాదు, మంగమ్మ వాళ్ళకి ముసళ్ళు పోయింది తప్ప మిగతా అంత యువతి యువకులు, వాళ్ళు అన్నా చెల్లెలు కాదు, భావమర్తలు కాదు, మొగుడు పెళ్ళం కాదు, డెడ్ రిలేషన్స్ లేవు, ఎవరోనో తీసుకొచ్చి ఈ హాల్లో పడేసి 100 రోజులు పట్టి పెట్టి వదిలిపెడితే వాళ్ళు ఏం చేసుకుంటారు లోపల, ఏ సందేశం ఇస్తున్నారు బయటికి? ఇప్పుడు మీ ఊరు ఉంది, మీ ఊళ్ళో మీ ఇల్లు ఉంటుంది, ఒక 10 మంది అమ్మాయిల అబ్బాయి తీసుకుంటూ నూనె పెట్టి తల వేసి ఉంటాను, చుట్టుపక్కలు అది కూడా చెప్తున్నారు, చుట్టుపక్కల ఏమంటారు, ఏమన్నా ఇంట్లో దొరుకుతుంది అనుకుంటారు, కెమెరాలు అంటారు మీరు, కెమెరాలు కూడా దానికి కావాల్సిన పద్ధతిలో సెలెక్టెడ్ కెమెరాస్. నేనేమంటే ఆ జరిగిన మొత్తం 24 అవర్స్ లైవ్ పెట్టమని చెప్పాను, పెట్టారా? లేదు, లైవ్ స్ట్రీమింగ్ కూడా పెట్టి ఒక ఎప్పుడు నడిపించారు, సెలెక్టెడ్ లైవ్, 24 అవర్స్ లైవ్ పెట్టలే, సెలెక్టెడ్ లైవ్ పెట్టుకున్నారు, అందులో కూడా కొన్ని బయటపడ్డాయి. సెలెక్టెడ్ పీస్ లో కూడా, సెలెక్టెడ్ పీస్ లో కూడా బయటపడ్డాయి, ఆ తర్వాత బయటకు వచ్చాక బయటపడ్డాయి, ఎవరు గర్భం వచ్చి అనిపిస్తుంది కేసు పెట్టారు, మేము విడాకులు ఇచ్చుకున్నారు, అనేకం జరిగాయి సార్, అందుకనే మేము వద్దని చెప్పినాము. నారాయణ గారు, ఎంతోమంది రాజకీయ నాయకులు ఉన్నారు, ఎవరికి లేని అభ్యంతరం బిగ్ బాస్ పైన, నారాయణకి ఎందుకు సార్ అభ్యంతరం? నేను ఈ సమాజం బతుకుతున్నాను, ఈ సమాజ కల్చర్ కావాలని కోరుకుంటున్నాను, ఆరోగ్య సంప్రదాయం కావాలని కోరుకుంటున్నాను, ఆ సాంస్కృతిక పరమైన దానికి హీనం జరగడం కోరుకుంటున్నాను, నేను రియాక్ట్ అయిన మాట వాస్తవం, నా రియాక్షన్ తప్ప మిగతా రియాక్ట్ కాకపోతే నేనే చేయగలను, నువ్వు రియాక్ట్ కాలే, ఇంకో రియాక్ట్ కాలా, నేనేం చేయను, నేను రియాక్ట్ అయ్యాను సార్. యూ షుడ్ అప్రిషియేట్ మీ, మీరు నన్ను అభినందించాలి. కానీ బిగ్ బాస్ మీదే ఎందుకు సినిమాల్లో కూడా చూపిస్తున్నారు కదా, వాటి మీద ఎందుకు పోరాటం చేయట్లేదు? సినిమాల సంగతి వేరు, కానీ బిగ్ బాస్ అనేది ముక్కు ముఖం తెలియని వాళ్ళని ఒక 100 రోజులు ఒక గుహలో పడేసి మీ ఇష్టం ఆడుకోమని చెప్పి చెప్పిన తర్వాత ఏం సంకేతం పోతుంది బయట చెప్పండి సార్? షోలో పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్లు మాత్రం బయటకు వచ్చిన తర్వాత మాలో చాలా పరిపక్వత వచ్చింది, మేము కుటుంబ సభ్యుల మధ్య కూడా కలిసిమెలిసి ఉండేవాళ్ళం కాదు, కానీ షోలో వెళ్ళిన తర్వాత ఒక తెలియని వ్యక్తితో ఏ విధంగా ఉండాలి, ఎంత నేర్చుకున్నామో చాలా అంతకు మించి నేర్చుకొని మేము బయటకు వచ్చాము, ఒక కుటుంబం అంటే ఏంటో మాకు విలువలు తెలిసి వచ్చాయని చెప్పి బయటకు వచ్చినటువంటి పార్టిసిపెంట్స్ చెప్తా ఉన్నారు. పిచ్చుకు కూడా ఆ గూట్లో ఇరికిపోతుంది, బయట రాదు, ఇబ్బంది పడుతుంది, బయట వాళ్ళు ఏమంటుంది, నేను బాగున్నా రెండు రండి, నేను బాగున్నా రెండు రెండు చెల్లెలు పిలుస్తూ ఉంటుంది, అట్టది ఇదంతా. సాధారణంగా మీ ఇటువంటి పోరాటాలు చేసినప్పుడు, ఇటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పుడు దాని కంటిన్యూషన్గా సి కమ్యూనిస్ట్ పార్టీలు అయితే పోరాటం చేస్తాయి, అక్కడికి పోయి ఆందోళన చేస్తాయి, లేదా దాన్ని నిలువరించే ప్రయత్నం చేస్తాయి, కానీ మీరు ఇక్కడ స్టేట్మెంట్లు ఇస్తూ అంటారు, బద్దలు కొడతామంటారు, ధ్వంసం చేస్తామంటారు, కానీ అక్కడ ఏమేమి కనిపించదు, మీరు రియాక్ట్ కావడానికి కూడా మేము తప్పుపడతలే, ఒక సామాజిక స్పృహతో మీరు రియాక్ట్ అయ్యారు, ఆ రియాక్ట్ అయిన పద్ధతి కమ్యూనిస్ట్ పార్టీ నేతగా మేము ఆమోదించదగిందే, కానీ పోరాటం ఆగిపోవడం పైన అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి, ఎందుకు మీరు బిగ్ బాస్ షోని అడ్డుకోలేకపోయారు, కనీసం దాన్ని కంట్రోల్ చేయలేకపోయారు, ఒక కోర్టులో కేసెస్ అయినా దాన్ని నిర్వహించే ప్రయత్నం చేయలేకపోయారు? ఇప్పుడు అంత రియాక్ట్ అయ్యి జనరల్ మొబిలైజ్ చేసి వచ్చేది ఒక పద్ధతి, మేమే రియాక్ట్ కావాలంటే మేము ఆయుధాలు కొట్టుకుపోయి దాన్ని బద్దలు కొట్టడం, ఆయుధాలకు తీసుకుని బద్దలు కొట్టడమా, జనాన్ని చైతన్యం చేసి జనం ద్వారా తీసుకెళ్ళడం అనేది ప్రశ్న. మేము జనాన్ని చైతన్యం ట్రై చేస్తున్నాం, అన్ని రకాల పోలీస్ స్టేషన్కి పోయినాం ట్రై చేసాం, కోర్టుకు పోయినాం ప్రయత్నించాం, ఒక స్టేట్మెంట్ చూస్తున్నాం, నరగం మాత్రం మాట్లాడుతున్నాం, జనంలో చైతన్యం రావాలి, జనం రాకుండా నేను మా 10 మంది ఒప్పుకున్నంత మాత్రం అది అడ్వెంచరిజం అవుతుంది తప్ప అది పొలిటికల్ మూమెంట్ కాదు కదా. కమ్యూనిస్ట్ పార్టీలను ప్రజలు విశ్వసించడం లేదా, ఎందుకు పోరాటాల వెంట మీ వెంట నడవలేకపోతున్నారు, ఎందుకు కమ్యూనిస్ట్ పార్టీల పోరాట పటిమను ఆమోదించలేకపోతున్నారు? కమ్యూనిస్ట్ పార్టీ విమర్శించిందా, నన్ను అపోజ్ చేసిందా, నన్ను సమర్థించింది తప్ప గతంలో కమ్యూనిస్ట్ పార్టీ మాస్ ఇష్యూస్ రావు, అన్నిటికీ మాస్ ఇష్యూస్ రావు, మాస్ ఇష్యూస్ ఎక్కడ రావాలి అక్కడ వస్తుంటాయి, అవి చేస్తున్నాం, దీన్ని మా నిరసన తెలియజేస్తాం, మా అభిప్రాయం తెలియజేస్తాం, ఆ ప్రకారం ఆ సెక్షన్స్ రావాలి, ఎవరైతే ఎఫెక్ట్ అవుతున్నారో వాళ్ళు రావాలి, వాళ్ళ కోసం మేము ఫైట్ చేస్తాం. అదే నారాయణ గారు, ఇంతకుముందు కమ్యూనిస్ట్ పార్టీలో ఒక మీటింగ్ పెడితే స్వచ్ఛందంగా 1,00,000 మంది తరలి వచ్చేది హైదరాబాద్కు, ఇంకెక్కడైనా మీరు మీటింగ్ పెడితే ఎందుకు అసలు, అంటే కమ్యూనిస్ట్ పార్టీల పట్ల ప్రజలు ఎందుకు మొగ్గు చూపలేకపోతున్నారు? మీరు పోరాటాలు చేయలేకపోవడమా, ప్రజల్ని మీరు సమీకరించలేకపోవడమా, లేదా బూర్జో పార్టీలు ఆధిపత్యం చెలాయించడమా, ఎందుకు కమ్యూనిస్ట్ పార్టీలు వెనుకబడిపోతున్నాయి? అదే నిజమైతే వరంగల్లు, హైదరాబాదు, ఇతర ప్రాంతాలలో 1,000,000 మంది జనం వచ్చారు, వాళ్ళు గుడిసె ఇస్తున్నాం, నిలబెడుతున్నాం, కాపాడుతున్నాం, ఈరోజు కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఒకటే 1,000,000 మందికి
కూడి కూడి చూపించగలిగాం తెలంగాణ ప్రాంతం మొత్తం కూడా. అది జనాలు అక్కడ చేయగలమా? అటు పోయి చూడండి, హయాంతా చూడండి, వరంగల్లో పోయి చూడండి, కరీంనగర్లో పోయి చూడండి, ఎంత ఎన్ని వేల మంది గుర్తు చేసుకున్నారు వాళ్ళు రక్షణ కల్పిస్తున్నాం, జనం వస్తున్నారు నిలబడుతున్నాం. అందులో చేయకుండా పోలే, అది డిపెండ్ ఆన్ సబ్జెక్ట్, ఏ సబ్జెక్టు మీద రియాక్ట్ అయినప్పుడు జనం వస్తారో వాళ్ళు వస్తారు, అన్నిటికీ రారు. మేము ఇచ్చేది ప్రతి స్టేట్మెంట్కి జనం వచ్చేస్తారంటే మేము గవర్నమెంట్ ఉండేది కాదు, ఇప్పటికే వెళ్ళిపోయినది మా రియాక్షన్. ఆ రియాక్షన్ కొంచెం సక్సెస్ అవుతుంది, కొన్ని చోట్ల సమర్థిస్తారు, అపోజ్ చేయడం లేదు కదా.